हेलो फ्रेंड्स, ना पेर गाली सरीश मेरी वीडियो ना यूट्यूब चैनल हेमवर्ना फाइनेंशियल सर्विसेस लो చూస్తున్నారు। ఇవాళ మన దగ్గర ఉన్న LIC పాలసీస్ కి మనం పాన్ కార్డ్ ఎలా అటాచ్ చేయాలి అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను। దీంతో పాటు అడిషనల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే LIC పాలసీస్ కి పాన్ కార్డ్ ఎందుకు అటాచ్ చేయాలంటే LIC ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ కి చెప్పటం చెప్పారు। మీరు ప్రతి ఒక్కళ్ళు మీ పాన్ కార్డ్ అనేది మీరు మీ LIC పాలసీస్ కి అటాచ్ చేయాలి। దీని వెనకాల కొన్ని టెంటేటివ్ విషయాలు ఏంటంటే LIC IPO రాబోతుంది। సో ప్రతి ఒక్క పాలసీ హోల్డర్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇంకా కంపల్సరీ మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అక్కడ మనకి రాలేదు। కానీ ప్రతి ఒక్క పాలసీ హోల్డర్ కి వాళ్ళ పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అటాచ్ ఉండాలి అనేది ఇక్కడ చెప్పటం చూస్తున్నాము। సో దాని కోసం మీరు ఒకవేళ మీరు కూడా పాలసీ హోల్డర్ ఉంటే మీరు ఏ విధంగా మీరు LIC పాలసీకి మీరు పాన్ కార్డ్ అటాచ్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను। సో ఇక్కడ మీరు చూసేది మీరు చూడండి, ఇక్కడ లింక్ యువర్ పాన్ కార్డ్ టు యువర్ LIC పాలసీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు। సో డెఫినెట్లీ लिंक अने वीडियो डिस्क्रिप्शन आ डिस्क्रिप्शन अक्कड़ क्लिक चेसुकुंटे पर्टिकुलर लिंक अनेदी आ वीडियो चूडोच्चु। सो इक्कड़ फस्ट स्टेप मीरु इक्कड़ चूसेदेंटंटे इदुकोंडि कीप युवर पैन कार्ड हैंडी अलांग विद द लिस्ट ऑफ पॉलिसीज़ अंटे इक्कड़ मन दग्गर उन्न अन्नी LIC पॉलिसीज़ अनेदी मीरु मी दग्गर उंचुकोनि प्लस पैन कार्ड कूडा मी दग्गर उंचुकोंडि प्लस इकड़ा मीरू चूडंडी मोबाइल नंबर इज टू बी रजिस्टर्ड। सो प्रति ओक्क प्रोसेस कंप्लीट अवटानिकी मी पॉलिसीज़ लो मी मोबाइल नंबर अनेदी मुंदु नुंचे उंडाली। दींतो पाटु आफ्टर सबमिटिंग द फॉर्म ए मेसेज विल बी शोन ऑन द सक्सेस ऑफ द रजिस्ट्रेशन रिक्वायरमेंट। सो ई मूडु स्टेप बाय स्टेप अनेदी मनकी उंडबोतुंदी। सो ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటా వెళ్తే ఇక్కడ మీరు చూడండి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, మీ మెయిల్, ఫీమేల్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ ఇక్కడ డీటెయిల్స్ పెట్టాలి। పాన్ కార్డ్ లో మీకు ఎటువంటి నంబర్స్ అనేది మనకి ఇక్కడ అంటే పేరు ఎలా ఉంటది మీకు అది కూడా మీరు మెన్షన్ చేయాలి। ఇక్కడ మొబైల్ నంబర్, పాలసీ నంబర్ ఏదైనా మీరు యాడ్ చేయాలనుకుంటే సో ఆ పాలసీ నంబర్ ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ మనం సబ్మిట్ చేసుకుంటుంటే సో ఇక్కడ ఫర్దర్ గా మీకు OTP వచ్చింది। ఆ OTP మీరు క్లిక్ చేసుకుంటుంటే బేసికలీ ఆ OTP తర్వాత మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతది। సో ఈ ప్రాసెస్ నేను ఎందుకు ఫిజికల్గా నేను ఎందుకు చూపించట్లేదంటే ముందు నుంచే నా పాలసీ అనేది నా పాన్ కార్డ్ అనేది ఇక్కడ ఉంది। సో అలాంటి పాలసీ మీరు చూడాలంటే ఇక్కడ మీరు చూడండి ఇదే డిస్క్రిప్షన్ లో ఇక్కడ కింద చెక్ పాలసీ పాన్ స్టేటస్ అనేది మనకు చెప్తున్నారు। సో నా పాలసీ నంబర్ ఇక్కడ నేను ఫీడ్ చేస్తాను। సో ఇక్కడ మీరు చూస్తున్నారు నా పాలసీ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ క్యాప్చా అనేది బేసికలీ ఇక్కడ నేను ఫిల్ చేసుకున్నాను। ఇక్కడ దీని తర్వాత నేను సబ్మిట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ పాన్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ రికార్డ్ as per input provided by the policy number। so a policy number అనేది మనకి ఇక్కడ చెప్పటం జరిగింది। సో ఈ విధంగా కూడా మనం ఏంటంటే ఈ పాలసీ డీటెయిల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు। సో ఈ విషయాలు అందరికీ తెలియాలి, చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకుంటాము। ఫర్ సింపుల్ రీజన్ ఏంటంటే LIC IPO వస్తుంది। సో IPO మిస్ అవ్వకూడదు అనే ఆలోచనతో కూడా LIC కంపెనీ మనకి చెప్పుతుంది కావచ్చు। సో డెఫినెట్లీ మనకి ఒక రెడీగా ఉండాలి। సో ఏదైనా విషయం డెఫినెట్లీ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఫర్దర్ గా అది కనిపించింది। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।